గుమ్మడి విత్తనాల హెయిర్ ప్యాక్స్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఒకసారి ఈ ప్యాక్ అప్లై చేసి బెనిఫిట్స్ చూస్తే మళ్ళీ మళ్ళీ అప్లై చేస్తారు. గుమ్మడి విత్తనాల హెయిర్ ప్యాక్ లో దాగున్న మ్యాజిక్ ఏంటో చూద్దాం. ఇది స్కాల్ప్ కి పోషణ అందించి, జుట్టు పెరుగుదలకు మెరుగుపరిచి, డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేస్తుంది, అలాగే డాండ్రఫ్ ని నివారిస్తుంది. అంతేకాదు మీకున్న జుట్టు సమస్యలన్నిటినీ చిటికలో మాయం చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ గుమ్మడిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుని రిపేర్ చేస్తాయి, మాయిశ్చరైజర్ కోల్పోకుండా అంటుకుంటుంది, అలాగే ఫోలికల్స్ పోషకాలు గ్రహించేలా చేస్తుంది, అలాగే జుట్టు హైడ్రేట్ గా ఉండటానికి సహాయపడుతుంది. గుమ్మడిలో విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్ ఉంటాయి. ఇవి స్కాల్ప్ కి రక్త ప్రసరణ సజావుగా అందేలా సహాయపడతాయి. మరి ఈ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. స్టెప్ 1, గుమ్మడి విత్తనాలను ఎండలో 24 గంటలు ఎండబెట్టి తర్వాత పౌడర్ చేసుకోవాలి. విత్తనాలకు బదులు బాగా పండిన గుమ్మడికాయను కూడా ఉపయోగించవచ్చు. స్టెప్ 2, సన్నని మంటపై 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, 10 చుక్కల రోజ్ ఆయిల్ కలిపి వేడి చేయాలి. స్టెప్ 3, 5 నిమిషాలు వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గుమ్మడి విత్తనాల పొడిని కలపాలి. ఫోర్క్ ఉపయోగించి బాగా కలిపి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. స్టెప్ 4, ముందుగా జుట్టుని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. దీనివల్ల జుట్టు రాలిపోకుండా, చిట్లిపోకుండా ఉంటుంది. స్టెప్ 5, జుట్టుని చిన్న చిన్న పాయలుగా విడతీసి బ్రష్ ఉపయోగించి ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేయాలి. జుట్టుకి స్కాల్ప్ కి మొత్తం పట్టించాలి. స్టెప్ 6, ఇప్పుడు జుట్టుని షవర్ క్యాప్ తో కవర్ చేసుకోవాలి. గంట తర్వాత మైల్డ్ క్లీనింగ్ షాంపూ ఉపయోగించి జుట్టుని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మీ జుట్టు షైనీగా మారడం గమనించవచ్చు, అలాగే ఈ మాస్క్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.